వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు వచ్చేసి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. సో ఫాస్ట్గా వంట అది కంప్లీట్ చేసుకొని ఇంకా బ్యాగ్ కూడా సర్దుకోవాలన్నమాట. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు, వాళ్ళు రాగానే ఇంకా ఈవినింగ్ నుంచి అలా బయలుదేరుతాము. ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి జొన్న దోశలు చేస్తున్నాను. దోశలోకి ఎర్ర కారం అయితే చేశాను, అలాగే ఇక్కడ ఒక సైడ్కి బెండకాయ పచ్చడి అయితే పెట్టేశాను, వేస్తున్నాను. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఇది వచ్చేసి బెండకాయ కర్రీ పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు అవి సర్దుకుంటున్నాను. ఇవి వచ్చేసి పిల్లల బట్టలు అన్నమాట. మేమైతే ఇవి కేఎల్ఎంలో తీసుకున్నాము. ఇంకా ఫంక్షన్ కదా, అమ్మ వాళ్ళు ఇస్తారు. ఇంకా అక్కడ తెచ్చామంటే పిల్లలకి అవి సైజులు అవి తెలియవు అని చెప్పి ఇక్కడే తీసుకోమన్నారు. ఇక్కడే తీసుకున్నాం. ఇది వచ్చేసి మా చిన్నోడిది. ఇంకేవి బట్టలన్నీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు సర్దేయాలి, లేదంటే మా చిన్నోడు ఉండే బట్టలన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాడు. అది వద్దు ఇది వద్దు అని పీకేస్తుంటాడనమాట. ఇంకా త్వర త్వరగా వాళ్ళు వచ్చేలోపు సర్దేసుకోవాలి. మా చిన్నోడైతే ఎంత ఉడకగా ఉన్నా జీన్స్ మాత్రం వేసుకుంటాడు, కాబట్టి ఫస్ట్ జీన్స్లే పెడుతున్నాను. మర్చిపోయానంటే ఇంకా నా పని అయిపోతుంది. అక్కడ స్కూల్ నుంచి వచ్చాక ఇంట్లో కూడా జీన్సే వేసుకుంటుంటాడు, అంత పిచ్చి అనమాట వాడికి ఆ జీన్స్లు అంటే. ఇక్కడ బెండకాయ పచ్చడి, బెండకాయ కూర అయితే చేశాను. ఇంకా అలాగే ఇది వచ్చేసి పులిహోర చేసేసాను, కొంచెం పులిహోర అయితే చేశాను. ఇక్కడ మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా తర్వాత కొన్ని బోండా నీళ్ళు అయితే తాగుతున్నారు. స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్కూల్లో జరిగిన విశేషాలన్నీ చెప్తాడనమాట. కాసేపు సర్దేశాను. పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు, ఇంకా వాళ్ళకి అన్నం అది పెట్టేశాను. ఇంకా తర్వాత మేము కూడా భోజనం అది చేసేసాము. ఇంక ఇప్పుడు గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ గిన్నెలన్నీ కడిగేశాను, డబ్బులు పన్నాయన్నమాట. చూడండి ఎన్ని గిన్నెలు పన్నాయో. ఇంకా అలాగే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా పని అంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అలా అయింది. మేమైతే కర్నూలుకి అయితే బయలుదేరాము.